హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే రాగి దోశ. ఇది కాల్షియం రిచ్ దోశ అండి. దీన్ని తినడం వలన బోన్స్ అనేది చాలా హెల్దీగా తయారవుతాయి. దీని తయారీ విధానము చూసేద్దాం. కప్పు రాగిపిండిని తీసుకుందాం. ఇందులోనికి ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం వాటర్ తీసుకొని దోసపిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బ్యాటర్ని దోశ బ్యాటర్ లాగా మనము ప్రిపేర్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. అయిపోయిన తర్వాత ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేయండి. బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశలాగా వేసేసుకోవడమే. ఇది రౌండ్గా రాదండి, మరీ పలుసుగా కూడా రాదు. ఎందుకంటే మనము ఇందులో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాం కదా, అందుకని రాదు. దోశకి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తూ ఉండండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కొంచెం బాగా కాలాక నెక్స్ట్ తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, మన టేస్టీ ఎమ్మీ రాగి దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఇట్లా పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.